యాంకర్ అనసూయ ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ అందరిలోనూ హుషారు నింపుతూ ఉంటుంది. తనదైన మాటల గారడీతో అందరినీ మైమరిపిస్తుంటుంది. ఎలాంటి సమయంలోనైనా చిరునవ్వు నవ్వుతూ ఇతరులకు సంతోషం పంచుతుంది. అలాంటి ఈ అమ్మడు తొలిసారి ఫేస్బుక్ లైవ్ చాట్ లో చాలా దీనంగా కనిపించింది. అలాగే ఓ విషయంలో అభిమానులను వేడుకుంది కూడా. ఆ విషయం ఏంటనుకుంటున్నారా? అనసూయకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ద్వేషించే యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. వీళ్ళందరూ ఆమెపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తన ట్విట్టర్ లేదా ఫేస్బుక్ అకౌంట్ లో ఏదైనా ఒక ఫోటో పెడితే చాలు, దానికి వల్గర్ కామెంట్స్ చేసేస్తారు. కేవలం వీళ్లే కాదు, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్న కోపంతో కొందరు నెటిజన్లు కూడా తిట్ల పురాణం సంధిస్తున్నారు. ఈ తరహా కామెంట్స్ ఈ మధ్య నుంచే కాదులేండి, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ చెయ్యొద్దని గతంలో చాలా సార్లు అనసూయ వేడుకుంది, కానీ ఎవ్వరిలోనూ మార్పు రావడం లేదు. చేసేవాళ్లు ఇంకా వల్గర్ గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ అమ్మడు మరోసారి లైవ్ లోకొచ్చింది. తొలుత అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడిన అనసూయ తన వల్గర్ కామెంట్స్ చెయ్యొద్దని వేడుకుంది. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుంది, దయచేసి మరోసారి అలాంటి కామెంట్స్ చెయ్యొద్దంటూ కోరుకుంది. గతంలోనూ చాలా సార్లు చెప్పినా ఎవరూ మారడం లేదని, అటెన్షన్ కోసం అలాంటి కామెంట్స్ చేస్తారో లేదో తెలీదు కానీ ప్లీజ్ బ్యాడ్ వర్డ్స్ వాడకండంటూ తెలిపింది. అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్స్ పై కామెంట్స్ చేసిన వారికి రిప్లై ఇస్తూ, నా లైఫ్ నా ఇష్టం, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే అని అనసూయ చెప్పింది.